మాట్లాడుకుందాం. ప్లేట్లలో పెట్టుకొని వచ్చి వచ్చేస్తాం సార్. ఓకే, ముందుగా ఈరోజు ఇంత అత్యద్భుతంగా ఈ గొప్ప ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఆ అవకాశాన్ని నాకు కలిగించినందుకు, ముందుగా నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన శ్రీ కిషన్ రెడ్డి గారికి, సుభాషిణి మేడంకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బిఎస్ఎస్ఎంను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్న మరి మరొక సారథి యాకూబ్ నాయక్ గారికి, మరి వారి దంపతులకు, కుటుంబానికి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీకి, మహావతార్ బాబాజీకి, సదానంద యోగి, కాశీరెడ్డి నాయన, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద, మహేశ్వర మహాపిరమిడ్ ఎనర్జీస్, పత్రిజీ శక్తిస్థల్ ఎనర్జీస్, వీళ్ళందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నాకు ఈ జన్మను తీసుకునే అవకాశాన్ని కల్పించిన, గర్భాన్ని ఇచ్చిన మా తల్లిగారికి, మా తండ్రి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వారు దంపతులు కావడానికి కారకులైన మా పెదనాన్న గారు మల్లారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ముందుగా పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళి వారి మనదల్ని తమ్ముడికిచ్చి ఆ బాధ్యతల్ని తీర్చుకోవడం కోసం పెళ్లి చేసి మరొక మనదల్ని మళ్ళీ మా గ్రామంలోనే ఉన్న ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఒక గొప్ప కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి, ఒక కుటుంబ పెద్ద ఎలా ఉంటాడు, కుటుంబాన్ని సమన్వయంతో ఏ విధంగా చూపాలి, కుటుంబం యొక్క గౌరవం పోకుండా కుటుంబ గౌరవాన్ని పెంచడానికి ఒక పెద్ద ఏ విధంగా ఉండాలి అని ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈరోజు వరకు పాటిస్తున్నటువంటి వ్యక్తి. అది చాలా గొప్ప విషయం, అది అరుదైన విషయం. అన్ని కుటుంబాల్లో ఆ విధంగా ఉన్నప్పుడు సజావుగా ఆనందోత్సాహాలతో జరుగుతుంటాయి, బాంధవ్యాలు పెంపొందుతూ ఉంటాయి. మరి అలాంటి ఒక గొప్ప కుటుంబంలో నేను జన్మించడం నిజంగా నా అదృష్టం. అదేవిధంగా వీరి తమ్ముడు సోమారెడ్డి గారు దంపతులు, వీళ్ళు అన్నదమ్ముల్లాగా అనుకోరు, ఎవరు ఫ్రెండ్స్ అనుకుంటారు. ఈ రోజుకి ఎక్కడ కలిసినా వారు కలిసి ఉండే విధానం కానీ అదంతా మరి ఒక మా నానమ్మ గారి యొక్క చలవ, అంటే వారు మా నానమ్మ గారు లక్ష్మీ నరసమ్మ గారు వారి యొక్క చలవ వల్ల, ఆవిడ యొక్క దూరదృష్టి వల్ల, ఆవిడ కలుపుకునే తత్వం వల్ల, అందరినీ ప్రేమించే తత్వం వల్ల ఇవన్నీ అలవడినాయి అని నాకు అర్థమైంది. ఆవిడ చెన్నపాలెంలోని మా ఇంటిని ఒక విద్యకు సంబంధించిన గుడిగా మలిచింది. ఆ గ్రామంలో ఎంతో మంది టీచర్లుగా ఈరోజు తయారైన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు వందల సంఖ్యలో. అందులో మొదటి తరం వాళ్ళంతా మా ఇంట్లో చదువుకున్న వాళ్ళే. మా ఇంట్లో ఒకసారి గిరాయికుంటే ఆ విధంగా అలవాటై అది అలాగే కొనసాగుతూ పోయింది. మా నాన్నమ్మ గారు అందరు పిల్లల్ని ఒకేలాగా చూస్తూ, అందరినీ ఒకేలాగా చూస్తూ, వాళ్ళందరూ చదువుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆవిడ ఆ ఇంటిని ఒక చదువుల గుడిగా మార్చింది. అదే ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించడానికి కారణమైంది. మరి అలాంటి కుటుంబంలో
నేను జన్మ తీసుకోవడం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందేమో అని నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు ఇవన్నీ నాకు అర్థం కాకపోయేది, వీళ్ళేంటి వాళ్ళేంటి ఇదేంటి అని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ వాట్, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, అన్ని తేటతెల్లమయ్యాయి. ఇది కుటుంబ నేపథ్యం గురించి. మరి నేను పుట్టినప్పుడు మరి ఈ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే. ఈ కుటుంబంలో నేనే మొట్టమొదటిసారిగా మగపిల్లాడిగా ఈ కుటుంబంలోకి వచ్చాను. అందరి ప్రేమాభిమానాలు అందరి చూపులు నాపైనే అలా అల్లారముద్దుగా పెరగడం జరిగింది. అది మరి ఎప్పుడైతే అల్లారముద్దుగా పెరుగుతారో వాళ్ళు ఇంకొక తోవకి వెళ్తారు, కానీ నా పట్ల అది జరగలేదు. అందరూ మరి నా పట్ల చూపినటువంటి ప్రేమే కాకుండా బాధ్యతను కూడా వారు వర్తించి ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది వాళ్ళు మార్గ నిర్దేశనం చేశారు. ముందుగా నన్ను స్కూల్లో చేర్పించింది మరి మా పెదనాన్న గారు. పెద్దవంగర్లో నేను చర్రపాలెంలో అక్షరాభ్యాసం చేసినప్పటికీ అక్కడ చదువు సరిగా లేదు, చుట్టూ ఉన్నటువంటి పిల్లల వల్ల చదువు సరిగా రావడం లేదు అని మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. అక్కడ మా పెదనాన్న గారు ఇంటి పెద్ద, మరి వారు నన్ను అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి చాలా కేర్ తీసుకున్నారు. పొద్దున్నే లేపడం, ఎక్కాలు నేర్పించడం, మరి ఇవన్నీ వారి అనుసరణలోనే జరిగాయి. ఆ తర్వాత నేను మా చెల్లెలు పుడితే ఆ చిన్న పాపను చూడడానికి ఒకసారి మళ్ళీ మా ఊరికి వెళ్ళినప్పుడు ఈ చెల్లెతో ఆడుకునే అవకాశం నాకు ఉండాలి కదా, నా చెల్లెతో నేను ఆడుకోవాలి కాబట్టి నేను అక్కడే చదువుకుంటాను అంటే ఎవ్వరూ నో చెప్పలేదు. అంటే నా మనసులో ఆలోచన మా చెల్లెలతో ఆడుకోవడం, కానీ నేను ఇక్కడ చదవను అక్కడ చదువుతానంటే వెంటనే నన్ను చెల్లపాలని షిఫ్ట్ చేశారు. అంత స్వేచ్ఛ ఇచ్చారనమాట, ఎస్ ఇక్కడే ఉండాలి అంటే అక్కడే ఉండిపోయేవాళ్ళం. కానీ వాళ్ళు ఎవరు కూడా నో చెప్పలేదు, అక్కడికి పంపించారు. జస్ట్ అక్కడ ఒక 5-6 నెలలు చదివిన తర్వాత నాకు అది బోరు కొట్టి మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి, వారి చెల్లెల దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది. దానికి నో చెప్పలేదు. మా అమ్మమ్మ గారు తీసుకెళ్లి పండిగిరి, ఈరోజు ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా అది విరాజిల్లుతోంది. త్రవ్వకాల్లో ఎన్నో బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ దొరుకుతున్నాయి ఆ గుట్ట మీద. అక్కడికి నేను వెళ్ళి 6th to 9th వరకు చదివాను. అది ఒక గొప్ప మలుపు. అక్కడ మా చిన్నమ్మ గారు, సరోజ గారు, మా బాబాయ్ శ్రీ సంజీవ్ రెడ్డి గారు, వారి యొక్క నేతృత్వంలో నేను రూపుదిద్దుకోవడం జరిగింది. అంటే ఒక ఫ్యామిలీలో నేను ఎలా మెలగాలి, ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ ప్రాక్టికల్గా నేర్చుకోవడం జరిగింది. విద్యకు సంబంధించి మరి ఒక టీచర్, ఆయన ఒక టీచర్గా వర్క్ చేసేవారు. టీచర్ యొక్క పిల్లలకు స్కూల్లో ఒక గౌరవం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఆ ప్రత్యేకతను నేను వారి వల్ల పొందగలిగాను. నేను టీచర్ ఫ్యామిలీలో పుట్టలేదు, కానీ టీచర్ ఫ్యామిలీలో పొందగలిగే విద్యార్థి యొక్క గౌరవాన్ని నేను పొందగలిగాను, ఒక ప్రత్యేకతను పొందగలిగాను. మిగతా టీచర్స్తో టీచర్ పిల్లలకు అనుబంధం ఎక్కువగా ఉంటుంది, మిగతా పిల్లలకు ఉండదు, అందరికి ఉండదు. మరి అది నాకు నేర్చుకోవడానికి అవకాశాన్ని కలిగించింది. అలాగా అక్కడ మళ్ళీ బోర్ పట్టి 10th క్లాస్ నేను మా ఊరికి వెళ్తాను అంటే ఎవరు నో చెప్పలేదు. మళ్ళీ మా పెదనాన్న గారు వచ్చి ఆ టీసీ తీసుకుని చిన్నపాలెంలో జాయిన్ చేశారు. అలా 10th క్లాస్ మళ్ళీ మా ఊళ్ళోనే చదవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మరి ఏబీబీ జూనియర్ కాలేజీకి వచ్చి అక్కడ సైన్స్ గ్రూప్ను తీసుకోవడం జరిగింది. సైన్స్ గ్రూప్ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు ఒక పల్లెటూరి పిల్లవాడు సిటీకి వచ్చి ఇంత పెద్ద ప్రపంచాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు కూడా జరిగింది. అంటే నా వయసు అప్పుడు 12 సంవత్సరాలే, ఈరోజు నాకు 61 లేవు. 12 సంవత్సరాల వయసులోనే నేను 10th ఎగ్జామ్ రాసి ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా చిన్నతనం, అందరూ పెద్దగా ఉండేవాళ్ళు క్లాసులో, నేను చిన్నగా ఉండేవాడిని. అలాగా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ని సజావుగా చదవకుండా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఎవరు ఏమనలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనలేదు. మళ్ళీ మా పెద్దనాన్న గారు తీసుకొచ్చి అప్పుడు వెలపాటి రామారెడ్డి గారు, తెలంగాణ కవి, తెలంగాణ చరిత్రను పుస్తక రూపం ఇచ్చారు వారు, తెలుగు అకాడమీ ప్రచురించింది వారు. మా అమ్మగారికి మేనమావ గారు, వారు మా పెదనాన్న గారు కలిసి నన్ను తీసుకెళ్లి శ్రీ వరవారెడ్డి గారి ద్వారా వారి దగ్గర జాయిన్ చేశారు. ఎస్ఆర్ ట్యూషన్ సెంటర్, అప్పుడు కాలేజీ లేదు, జస్ట్ అప్పుడప్పుడే ఎస్ఆర్ ట్యూషన్ సెంటర్ ఏర్పడింది. అక్కడ
నిజమైన చదువు అంటే ఏమిటో నేను గ్రహించాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలు ఉదయం ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, ఈవినింగ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ రెండు సైమల్టేనియస్ గా చదవడం, మధ్యాహ్నం అంతా ఇంట్లో హోంవర్క్ చేసుకోవడం. అక్కడ మా చిన్నాన్న గారి ఇంట్లో నేను ఉన్నాను, ఆయన బ్యాచులర్ గా ఉన్నారు, నేను ఆయనతో పాటు ఉన్నాను. ఆయన ఎంత గొప్పవారు అంటే ఒక గొప్ప ఫిలాసఫర్. నేను ఆయనతో ఉండడం, ఆయన ఒక విద్యార్థి ఇంట్లో ఉన్నాడు అంటే మనం ఆజమాయిషి చేస్తాం, కానీ మరి కుటుంబంలో ఎవరు ఆజమాయిషి చేసే తత్వం లేదు. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు, కానీ అబ్జర్వ్ చేస్తున్నవాడు వీడు ఏం చేస్తున్నాడు అని. అంతేగాని ఎప్పుడు ఒక్క మాట కూడా నువ్వేం చదువుతున్నావు, ఏం జరుగుతుంది అక్కడ అని అడగలేదు. కానీ నేను చదువుకున్నాను. అలా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్తో సహా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. మరి ఆ అవకాశం మరి మా కుటుంబం ద్వారా నాకు దొరికింది. ఆ పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, నేర్చుకోవాలనే తపన సొంతంగా కలిగేలాగా నాకు మరి ఈ ఎన్విరాన్మెంట్ ఆ అవకాశాన్ని కలిగించింది. ఆ తర్వాత నేను ఎక్కడ అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేక డిగ్రీ కళాశాలలో నాకు సీట్ దొరకలేదు. మనకు కొన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఆ డిగ్రీ కాలేజీలో సీట్ దొరకకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు మా పెదనాన్న గారు అక్కడిక్కడ ఎంక్వైరీ చేసి, మనకు మన గ్రామంలో ఎంతో మంది టీచర్స్ ఉన్నారు, టీచర్ వృత్తి కనుక తీసుకుంటే ఒక మంచి జీవితాన్ని మనం జీవించవచ్చు అని వారే ఒక ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ కళాశాలలో నన్ను సూర్యాపేటకు తీసుకువెళ్ళి జాయిన్ చేయడం జరిగింది వారి మిత్రుల ద్వారా. అక్కడ టీచర్ ట్రైనింగ్ చేశాను. టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ అందులో ఒక సబ్జెక్ట్ పోతే నేను ఇంకేం చేయాలి అనుకుని సినిమా రంగం మీద అప్పటికే ఇంట్రెస్ట్ కలిగి యాక్టర్ను కావాలి. జస్ట్ అప్పుడు నాకు 16 ఇయర్స్, యాక్టర్ను కావాలి ఎక్కడైతే దొరుకుతుంది అని ఎంక్వైరీ చేస్తూ హైదరాబాద్కు వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఒక 2 ఇయర్స్ పనిచేశాను నేను. అక్కడ బయట ప్రపంచం ఏంటి, వ్యాపార ప్రపంచం ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక చిన్న కంపెనీలో చిన్న వయసున్న నాకు ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. ఆ మేనేజర్ పోస్ట్ అటు యాజమాన్యానికి ఇటు కార్మికులకు మధ్య ఉంటూ మళ్ళీ అన్ని ఆఫీసెస్కి తిరిగి ఆర్డర్స్ తీసుకురావడం, బిల్స్ పే చేయడం అంత చేసేది. ఆ అనుభవం నాకు వ్యాపార రంగం గురించి కొంత నాలెడ్జ్ను ఇచ్చింది. అప్పుడు మా పెదనాన్న గారు చాలా ఫోర్స్గా, నువ్వు చదువుకోవాలి, ఇదంతా ఎందుకు ఇప్పుడు మనకు, నువ్వు టీటీసీ ముందు పూర్తి చేయాలి అంటే అప్పుడు రాసి టీటీసీ పాస్ అయ్యాను. అప్పుడు మళ్ళీ నాకు చదువుకోవాలనే కోరిక కలిగింది. ఆ కోరిక వల్ల డిగ్రీలో జాయిన్ అయ్యాను. జనగాంలో సైన్స్ గ్రూప్ సప్లై పెడితే నాకు సీట్ దొరికింది. ఆ జనగాంలో ఫస్ట్ ఇయర్లో నాకు ఒక ఫ్రెండ్ దొరికారు. ఆ ఫ్రెండ్ కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. ఆయన అంతకు ముందే హైదరాబాద్లో ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ మరి చాలా బాగా చెప్తారంటే ఇంటర్మీడియట్ డిగ్రీ సెకండ్ ఇయర్లో అక్కడికి నేను వెళ్ళి ఆ యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యి 1.5 ఇయర్ ఇటు డిగ్రీ నడుస్తుంది సైమల్టేనియస్గా. అక్కడ యాక్టింగ్లో నేను ఫుల్ టైమ్గా మళ్ళీ మా చిన్నాన్న గారింటికి వెళ్ళాను. నువ్వు డిగ్రీ చేస్తున్నావు కదా, ఇదేంటి అని ఆయన అనలేదు. ఇదేంటి అన్నాడు, ఇది యాక్టింగ్ కోర్స్, నాకు ఇంట్రెస్ట్, నేను నేర్చుకుంటాను. ఓకే, వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. నేను జస్ట్ ఇంటర్వ్యూ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే ఉండిపోయాను అనమాట. ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకు చెప్పలేరు అర్థం కాదు. అలా 1.5 ఇయర్ అయిన తర్వాత ఎగ్జామ్స్, మరి సెకండ్ ఇయర్ కాలేజీకి వెళ్ళకపోయినా సరే అద్భుతమైన మార్క్స్ పాస్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిత్రులంతా చాలా సహకరించారనమాట. ఎగ్జామ్స్ ముందు గ్రూప్ స్టడీస్ కోసం కానీ అంత మంచి మిత్ర బృందం నాకు దొరికింది. ఫైనల్ ఇయర్లో అసలైన డిగ్రీని ఎంజాయ్ చేయడం జరిగిందండి. డిగ్రీ విద్యార్థులు ఏ విధంగా ఉంటారు, తర్వాత అక్కడ వాళ్ళకు డ్రామాలు నేర్పించడం, నేను నేర్చుకుని వచ్చాను కదా, నేను ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతానని వాళ్ళంతా అనుకునేవాళ్ళు అనమాట. అట్లా నాకు ఒక గ్రూప్ తయారై ఒక డ్రామాలు వేయడం, ఎక్స్కర్షన్స్కి వాటికి వెళ్ళడం, ఒక మంచి బ్యాచ్ తయారై డిగ్రీ ఫైనల్ ఇయర్లో అద్భుతంగా మంచి రిజల్ట్స్తో పాస్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. 1 ఇయర్ గడుస్తున్న కొద్దీ మళ్ళీ ఈలోపు నాకు డిఎస్సి పడడం, ఆ డిఎస్సిలో నేను అప్లికేషన్ పెట్టడం, అక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ థియేటర్ ఆర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇక్కడ డిఎస్సి రాశాను, ఉద్యోగం వచ్చింది. అలాగా 1989 నేను ఈ ఉద్యోగ జీవితంలోకి ఎంటర్ అయ్యానండి. మరి ఒక ఆ రోజు కూడా మా పెదనాన్న గారు 1 జూలై మరి నర్సింహులపేట మండలం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి బీర్షెట్ కూడా స్కూల్లో నేను మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యాను. ఆ రోజున
మా పెదనాన్న గారు నన్ను స్కూటర్ మీద తీసుకెళ్లి తీసుకొచ్చి అక్కడ స్కూల్ చూపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రయాణం అంతా కూడా మరి నెక్స్ట్ ఒక విఎస్ లక్ష్మీపురం అని మహబూబాద్ మండలంలో ఉండేది. అక్కడ ఒక జస్ట్ 15-20 రోజులు పనిచేసి మా సొంత మండలానికి వచ్చాను. తొరూరు మండలంలో ఒక తండా స్కూల్లో 7 సంవత్సరాలు పనిచేశాను. ఆ 7 సంవత్సరాలు పనిచేస్తున్న కాలంలోనే తొరూరు ప్రాంతంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. చైతన్య కళా సమాఖ్య అనే ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి నాటక పోటీల కోసం వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వెళ్ళేదండి. ఒక 3 నెలలు పూర్తిగా సెలవు రోజుల్ని, నాకున్న సెలవుల్ని వాడుకుని రాష్ట్ర వ్యాప్తంగా మా గ్రూప్ తిరిగి వాటిని సెలెక్ట్ చేసుకుని వచ్చి అక్కడ ప్రదర్శింపజేసేది. అది ఒక చక్కటి కార్యక్రమం. మరి దానికి నాకు రామచంద్ర గారు మరి ఇప్పుడు మాట్లాడారు, మా రామచంద్రరావు గారు కానీ ఇంకా మిగతా ఉమా గారు, వెంకటనారాయణ గారు, లక్ష్మణరావు గారు ఒక మంచి టీం ఉంది అనమాట. వాళ్ళు ఇప్పటికీ ఇంకా అది కొనసాగిస్తున్నారు. ఆ చైతన్య కళా సామాఖ్య ఆవిర్భవించడానికి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి నాకున్నటువంటి ట్రైనింగ్ అనుభవం బాగా పనికొచ్చింది, నాకున్న పరిచయాలు బాగా పనికొచ్చాయి. అది ఒక మంచి సంస్థగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. అదే సమయంలో నేను డిగ్రీ కాలేజ్ మనకు ఎస్డిఎల్సి ద్వారా డిగ్రీ కాలేజీ మనకు మా తొరూరులో ఏర్పాటు చేశారు, స్టడీ సెంటర్. దాంట్లో శాస్త్రి గారు అని ఒక మంచి లెక్చరరు, అక్కడ విద్యార్థుల పట్ల అంకిత భావం ఉన్న ఒక గొప్ప లెక్చరర్తో పరిచయం జరిగింది. వారు నన్ను ఆ కాలేజీలో పార్ట్ టైంగా, మీరు సండేస్ క్లాస్ తీసుకుని అంటే ఒక 4-5 సంవత్సరాలు ఎవ్రీ సండే తెలుగు క్లాస్ నేను తీసుకునేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి. అది గొప్ప అనుభవం. నేను పనిచేసే ప్రాథమిక పాఠశాలలో ఉండే విద్యార్థులు చాలా చిన్నవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చే పిల్లలు అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ తెలుగు క్లాస్ అంటే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా ఉండి అందరూ వచ్చి కంపల్సరీగా నా క్లాసులో కూర్చుని వినేవారు. ఆ విధంగా నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఎప్పుడు సండే వస్తుందా అని మిగతా కాలం అంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యామన్నమాట. క్లాస్కి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేది. అలా టీచింగ్ మీద ఒక మంచి పట్టు కానీ, టీచింగ్ ఏ విధంగా చేయాలి అనే మెలకువలు కానీ అక్కడ నేర్చుకోవడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో నేర్పే విధానం వేరు, పెద్ద పిల్లలకు వయస్సులో తేడాలున్నటువంటి పిల్లలకు నేర్పే విధానం వేరు. అది నాకు బాగా అలవడింది ఆ 4-5 సంవత్సరాల కాలంలో. అనేక మంది పరిచయాలు అక్కడ జరిగినాయి, డిగ్రీ కాలేజీకి సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి, తర్వాత చిన్నపిల్లలకు అందరితో అక్కడ మమేకమై పనిచేసే విధంగా కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో కాకతీయ అక్షర దీపికలో నేను ఒక 2-3 ఇయర్స్ పనిచేశాను. అప్పుడు మొత్తం మా మండలంలోని ప్రతి గ్రామాన్ని తిరిగి రాత్రిపూట కార్యక్రమాలు అవి అనేక కళాజాతాల్లో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇంకా మిగతా ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళని గెస్ట్గా ఇన్వైట్ చేసి అన్ని గ్రామాలను తిరిగి ప్రజలకు అవగాహన పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సారా నిషేధ ఉత్సవ మహోత్సవాలు, తర్వాత ఎయిడ్స్కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు, ఇలా అనేక కార్యక్రమాలు. అదే సమయంలో క్రియేటివ్ యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని ఒక కొత్త సంస్థను మళ్ళీ స్టార్ట్ చేసి దాని ద్వారా యువతకు కొన్ని అంశాల్లో శిక్షణను ఇవ్వాలి. అది ఏ శిక్షణను, వాళ్ళకు ముందుగా కళారంగానికి సంబంధించిన శిక్షణను ఇస్తే బాగుంటుంది అని అనేక రకాల కళారూపాలకు సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులను తీసుకువచ్చి అక్కడ వాళ్ళకు ప్రదర్శనలు ఏర్పాటు చేసి శిక్షణను కూడా ఇప్పించడం జరిగింది. అలాగా చిత్రకళలో, డ్రాయింగ్లో ఒక 3 నెలల పాటు రెగ్యులర్గా శిక్షణలు ఇస్తే అందులో మంచి కళాకారులు తయారయ్యారు. ఎప్పుడైతే మనకు ఏదైనా ఒక కళలో ప్రవేశం ఉంటుందో ఆ విద్యార్థిలో సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది. ఆ సృజనాత్మక శక్తి ఆ విద్యార్థి భావి జీవితంలో, చదువుల్లో కావచ్చు, ఆయన వృత్తిలో కావచ్చు, గొప్పగా ఎదుగుతారు. అందువల్ల ప్రతి విద్యార్థికి ఏదో ఒక కళారూపం యొక్క పరిచయం అవసరం. అలా మేము సిసో అనే సంస్థ ద్వారా కళారూపాల పరిచయాన్ని స్కూల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది మరి అందులో సక్సెస్ అయిన పిల్లలు అప్పుడప్పుడు కలిసి చెప్తుంటారు చాలా గొప్పగా మాకు అది ఉపయోగపడింది అని. అలాగే మ్యాజిక్ శిక్షణ, అట్లాగే యాక్టింగ్లో శిక్షణ, మేకప్లో శిక్షణ, ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే సమయంలో మరి మరొక వైపు నా యొక్క మార్గం మారింది. అది శ్రీ రామచంద్రరావు గారు ఇంతకుముందు ఇందిరా మేడం చెప్పినట్టుగా
క్వాంటమ్ అనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వారు ఎంటర్ అయి ఇలా ఉందండి అని చెప్తే నేను కూడా వారి ద్వారా క్వాంటమ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంటర్ అయ్యాను. మధుమతి మేడం, మీ సబ్జెక్ట్ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లోకి 1998 చివరి 99లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ కంపెనీ ఇచ్చిన శిక్షణ ఏ విధంగా మాట్లాడాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది, నేను అంతకుముందు 2 సంవత్సరాలు కంపెనీలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఉపయోగపడిందండి. ఏ వ్యక్తి అయినా సరే ఒక యువకుడు నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక శిక్షణ పొందితే అతను లైఫ్ లో బాగుపడమే తప్ప చెడిపోవడం అంటూ ఉండదు. దీనికి మనం క్లాస్ కొట్టొచ్చండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈ రోజు కంపెనీలు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ లాభాన్ని చూసుకోవడం వల్ల అందులో పనిచేసే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దాని ఒక చైన్ సిస్టమ్ లాగా ప్రమోట్ చేసి దాన్ని ఎందుకు పనికిరానిదిగా మన ఇండియాలో మార్చారు. ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. మోడీకేర్ లాంటి సంస్థలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాయి. నేను దానికి అట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న ఒక స్పిరిచువాలిటీ కూడా నాకు నచ్చి ఒక 1 ఇయర్ బ్యాక్ నేను టేకప్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా నేను బిజినెస్ లోకి నేను వెళ్ళలేదు, ప్రొడక్ట్స్ వాడుతున్నాను. అలా నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత అప్పుడే పిల్లలు పెద్ద అవడం, నేను వరంగల్కు షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. అది ఒక గొప్ప మార్పు. ఆ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ప్రయాణాలే ప్రయాణాలు. టోటల్గా 2000 సంవత్సరం నుంచి 2024 April 23 వరకు ఎవ్రీ డే కనీసం 60 కిలోమీటర్లు అటు ఇటు 120 కంటే ఎక్కువ కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఎక్కువ సమయం ప్రయాణాలలో బస్సులలోనే గడిచిందండి. ఇది ఒక ఉద్యోగికి కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఒక ఉద్యోగి పనిచేసే చోట ఉండడం వల్ల అక్కడ ఆయన వృత్తిలో ఎక్కువ వర్క్ చేయగలుగుతాడు, అతని కుటుంబం కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది, ఇంకా అనేక రకాల మేలులు జరుగుతాయి అని నేను ప్రాక్టికల్గా నేర్చుకోవడం జరిగిందండి. ప్రయాణాలు చేసే ఉద్యోగాల వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఆర్థికంగా చెడిపోవడం, అక్కడ మనం సరి అయిన వృత్తిలో న్యాయం చేయకపోవడమే జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా నేను తెలుసుకోవడం జరిగిందండి ఈ 23 సంవత్సరాల ప్రయాణ అనుభవంలో. అయితే నాకు అదృష్టం ఏంటంటే ఒక 10 సంవత్సరాలు అద్భుతంగా నేను పనిచేసే అవకాశం, సంతృప్తిగా నేను పనిచేసే అవకాశం దొరికింది. అది మా స్వగ్రామం చెర్లపాలెంలో. అక్కడ మా ఇల్లుంది, మా పేరెంట్స్ ఉన్నారు, అది మా ఊరు. ఆ ఊరికి నేను ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాను అన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఇది మన ఊరు, ఉన్న ఊరిలో పనిచేయడం చాలా కష్టం, చాలా జాగ్రత్తగా కరెక్ట్గా పనిచేయాలి అని ఫస్ట్ డే హెచ్చరించడం జరిగింది. ఎస్ అని నేను వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ నుంచి లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవడమే, ఇంటి దగ్గరే భోజనం, మధ్యాహ్న భోజనం, వీలైతే మార్నింగ్ భోజనం, అక్కడ కాస్త డ్రెస్ తీసుకోవడం, ఈవినింగ్ వెళ్ళి కలిసి మళ్ళీ సాయంత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఇక్కడ ఇంట్లో ఉండేవాళ్ళని. ఇది నాకు ఎంత గొప్ప అనుభూతినిచ్చిందంటే మధ్యలో తొరుల్లో మా నాన్నమ్మ గారు ఉండేది, మా మేనత్త గారు ఉండేది, అక్కడ నా బండి పెట్టుకునేది, అంటే మా నాన్నమ్మను కలుసుకునేది, మా మేనత్త గారిని కలుసుకునేది, అప్పుడప్పుడు మా పెదనాన్న గారు కూడా అక్కడికి వచ్చేవారు. తొరుడుకు రోజు వారు వస్తుంటారు పెద్దమ్మ నుంచి, వారిని కలిసేది, ఇంటి దగ్గర మా అమ్మ నాన్నలు కలిసేది, మా అమ్మ నాన్నలతో భోజనం చేసేది, మళ్ళీ నైట్ వచ్చి మా భార్యాపిల్లలతో నేను భోజనం చేసేది. ఈ అవకాశము దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి నాకు అవకాశం దొరికింది ఈ ప్లాన్ లో. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇదంతా ప్లానే, ఇక్కడ మనం ఏమీ లేదు, ఇదంతా ప్లాన్ ప్రకారంగా జరిగింది అని నాకు స్పష్టంగా అర్థమైందండి. అలా ఆ 10 సంవత్సరాల జీవితం చాలా గొప్పది. ఎంతమంది వెంకటేశ్వరులు గారు చెప్పారు, ఒక 50 సంవత్సరాల పిల్లల్ని ఒక చోటికి చేర్చి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరపడం అనేది ఆ స్కూల్కి ఒక గొప్ప కలికి తురాయిలాగా ఉంది. దాని ద్వారా ఒక 35 లక్షల రూపాయల విలువైన బిల్డింగ్స్ శాంక్షన్ అయి 1 ఇయర్లోనే అవన్నీ కూడా కట్టడం జరిగింది. అది ఎంతో మందిని ఆకర్షించి చాలా మంది విదేశాల నుంచి ఇక్కడ నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ స్కూల్కు హెల్ప్ చేయడం జరిగింది అనేక రకాలుగా. ఆ తర్వాత సంగీత స్కూల్లో అట్లాగే కొంత వర్క్ చేశాను. అది దగ్గరగా ఉంది కాబట్టి బండి మీద వెళ్ళి రావడం పెద్దగా స్ట్రెయిన్ అనిపించలేదు. కానీ గూడూరు స్కూల్కి వచ్చిన తర్వాత నాకు మా ఇంటికి వచ్చినట్టు అనిపించేదండి. ఆ గూడూరు వాతావరణము, అక్కడ ప్రభావతి మేడం గారు, స్టాఫ్, పిల్లలు చాలా చలాకీగా ఉండేది, చాలా హెల్దీగా ఉండేదండి. అంత హెల్దీగా ఉండే పిల్లలు నేను ఏ స్కూల్లో చూడలేదు. 5 హైస్కూల్లో పనిచేశారు కానీ గూడూరులో ఉన్నటువంటి పిల్లలు హెల్దీగా కనిపించేవాళ్ళు, యాక్టివ్గా కనిపించేవారండి. మరి అది
అక్కడ నువ్వు మహత్యమేమో, అక్కడ ఎక్కువ రోజులు పనిచేస్తే కళారంగంలో నేను కొన్ని వర్క్స్ వాళ్ళ చేత చేయించాలనుకున్నాను, ధ్యానానికి సంబంధించినటువంటి కొంత వర్క్ వాళ్ళ ద్వారా నేను మీడియా కోసం చేద్దామనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. కానీ ఇప్పుడు మరి ఉంటుందేమో చూడాలి, భవిష్యత్తులో చేసే అవకాశం ఉండొచ్చండి. అది నాకు మైండ్లో అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ నేను మరి అనిల్ గారి ప్రోత్సాహంతో ఒకే ఒక నైట్ ఆలోచించి నిర్ణయం తీసుకుని లలితా మేడం గారి కోసం నేను ఇంకొక ఊరికి బదిలీపై వెళ్ళానండి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు నేను పనిచేసినటువంటి పాఠశాలలో పనిచేస్తున్నాను, సుందర్రాజుపేట. ఇక్కడ నుంచి రోజు 100 కిలోమీటర్లు అటు 100 కిలోమీటర్లు ఇటు. ఈ ప్రయాణం కొంచెం కష్టమైనా సరే ఒక మంచి పాఠశాల అది, అక్కడ నాకు సంపూర్ణమైనటువంటి సంతృప్తి లభించింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే మన స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ను రీడ్ చేసే అవకాశం దొరికింది నాకు. అంటే అక్కడ కొంచెం వర్క్ లోడ్ తక్కువగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలు చెప్పినట్టుగా మంచి విద్యార్థులు ఉండడం, తక్కువ స్ట్రెంత్ ఉండడం వల్లనే నాకు ఆ అవకాశం దొరికింది స్పిరిచువల్కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ను రీడ్ చేయడం. తర్వాత దీనికి సంబంధించిన కొంచెం వర్క్ నేను అక్కడ ప్రాక్టికల్గా చేయడం జరిగింది. అంతకుముందు థియరీ ప్రాక్టికల్ అనేది అక్కడ స్టార్ట్ అయిందండి, అది ఒక గొప్ప మలుపు. ఇలాగ ఈరోజే అక్కడ వీర్పూర్ సన్మానం తీసుకుని ఇక్కడికి రావడం ఆలస్యమైంది. 8 గంటలకు ఇక్కడికి రావడం జరిగింది, యాక్చువల్గా 6 o'clock ఉండాలండి. ఇది ఉద్యోగ ప్రస్థానం, ఇందులో అనేక ఒడిదొడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఉద్యోగంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇంకది ఒక చక్ర భ్రమణమే, ఆ చక్రంలో మనం పడిగి తిరుగుతూ ఉండాలి. అలా కాకుండా ఎవ్రీ డే ఫైట్ చేస్తేనే, ఒక జంతువు ఆహారం కోసం ప్రతిరోజు ఏ విధంగా వెతుక్కుంటుందో ఒక మనిషి ఆ విధంగా వెతుక్కున్నప్పుడే అతను జీవితంలో ఎదుగుతాడు. అతను జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే అతను ఏది కోరుకున్నా సరే ఉద్యోగిగా ఒక చోట బందీ అయితే అతను ఎదగలేడు. కొన్ని ఉద్యోగాల్లో ఆ అవకాశాలు ఉండొచ్చు, కానీ మానసికంగా ఎప్పుడూ ఒక స్ట్రెస్ కు గురవుతూ ఉంటారు. సొంతంగా చేసే ఏ పనిలోనైనా సరే ఆ స్ట్రెస్ ఉండదు. ఆ స్ట్రెస్ ఆనందాన్ని కలిగిస్తుంది కానీ డిప్రెషన్ను కలిగించదు అని నేను ప్రాక్టికల్గా బయట చూసినటువంటి అనుభవాల ద్వారా, నాకు కలిగినటువంటి ఈ 35 సంవత్సరాల ఉద్యోగ జీవిత అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే నేను ఒక యాక్టర్ను కావాలని నిశ్చయించుకుని ట్రైనింగ్ చేశాను, తర్వాత యాక్టింగ్కు సంబంధించిన కొంత వర్క్ చేయడం జరిగింది. అయితే 2007 ఆ ప్రాంతాలలో బాగా మనసులో మదనం జరిగింది అన్నమాట. ఎందుకు నేను ఈ గానగదురాని జీవితం జీవించాలి, నేను నేర్చుకున్నాను కదా. కళాకారుడు అంటే కొందరు వ్యక్తులు చెప్పారు నాకు, కళ అనేది ఒక వ్యక్తిలో ఉంది అంటే అది పూర్వజన్మ సుకృతం, అది ఈ జన్మలో నువ్వు ప్రాక్టీస్ చేసే వచ్చేది కాదు. ఏ కళ అయినా సరే నీ గతంలో ఉంటే దాన్ని నువ్వు ఇక్కడ మెరుగుపరుచుకుంటావు, దాంట్లో ముందుకెళ్తావు అని చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ఉద్యోగం చేస్తూ ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ప్రయత్నం చేస్తే అది తక్కువ కాలంలోనే కొన్ని సీరియల్స్లో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం దొరికింది. దానికి ఒక 4 ఇయర్స్ వర్క్ చేశానండి. ఆ 4 ఇయర్స్లో చాలా స్ట్రెయిన్కు గురయ్యాను. ఎందుకంటే పొద్దున్నే అక్కడ 6 గంటలకు షూటింగ్ అంటే ఇక్కడ 12 గంటలకు బస్ ఎక్కి అక్కడ 6 గంటలకు షూటింగ్లో పాల్గొని మళ్ళీ నైట్ 12 గంటలకు అక్కడ బస్ ఎక్కి ఇక్కడ 6 గంటలకు దిగి వెంటనే మళ్ళీ డ్యూటీకి వెళ్ళేది. ఇందులో చాలా ఇబ్బంది అయింది, అందుకోసం ఇది ఫుల్ టైం చేయాలి తప్ప పార్ట్ టైంగా చేయకూడదు అని నిర్ణయించుకుని 2012లో దాన్ని పక్కన పెట్టేసి నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటున్నాను. ఇది ఉద్యోగ ప్రస్థానం. ఇంకా మరి ధ్యానానికి సంబంధించి నేను అంతకుముందు 10 ఇయర్స్ నుంచి సార్ వాళ్ళ కిషన్ రెడ్డి గారి ఇంటి ముందే ఉన్నాను. 10 ఇయర్స్ కాదు, 13 ఇయర్స్ పైగా. ఆ 13 ఇయర్స్లో ఎవ్రీడే నేను ధ్యానానికి సంబంధించిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సారు కారు వెనకాల బిఏ మాస్టర్ ఇలాంటి స్లోగన్స్ అన్ని చూసేది. మనకు భగవద్గీతకు సంబంధించిన ఆ శ్లోకాలు, ఆ పటాలు, పత్రికారి పటాలు అన్ని చూసేది. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలి, నేర్చుకోవాలి అనుకుంటే అక్కడ ఏం కనిపించేది కాదు, మనసులో మాత్రం ఉండేది. నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా కొనుక్కునేది, కొన్ని చదివేది, కొన్ని పక్కన పెట్టేది. అలా నేను ఒకసారి మద్రాసు వెళ్ళి వస్తున్నప్పుడు ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం నెల్లూరులో ఒక బస్సులో ఒక కథను చదువుతుంటే నాకు కనిపించింది. ఇది ఏంటని అడిగితే ఇది గొప్ప పుస్తకం అండి, ఇది కంపల్సరీగా మీరు చదవాలి అంటే అది చూశాను, రాగానే కొనుక్కున్నాను. తీసి చూస్తే అది నేను ఏమీ అర్థం కాలేదు, పక్కన పెట్టాను. అది రోజు నాకు కళ్ళ ముందు కనపడేది. మా వాళ్ళు ఆ ఫోటో చూసి భయపడేది, మా పాప కానీ మా మిస్సెస్ కానీ ఆ ఫోటో కొంచెం తీక్షణంగా చూస్తున్నట్టు ఉంటుంది, నా వైపే చూస్తున్నారేమో అని భయపడేది. కానీ అది మా షెల్ఫ్లో అలాగే ఉండేది.
ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ పుస్తకం చరిత్ర అర్థమైంది. లాస్ట్ ఇయర్ నేను దాన్ని ఎవ్రీడే రీడ్ చేసి ఒక 149 ఎపిసోడ్స్ లో 10-10 నిమిషాలుగా అది అద్భుతంగా వచ్చిందండి. అది నేను చదివానని ఇప్పుడు నాకు అనిపించట్లేదు, అది నేను చదివితేనా అని నాకు అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే, ఒకరోజు కిషన్ రెడ్డి గారు ఒక చోట ఉన్నారు, వారు ధ్యానం గురించి ఆత్మ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఇంకొకరితో. ఆత్మలు ఏంటి వారు చెప్తున్నది వింటే మా మిస్సెస్ భయపడ్డారు, అసలు ఏంటిది అని. నేను వారిని పరిచయం చేసుకున్నాను, అక్కడ మా కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటాను, మీరు ఎప్పుడైనా రండి ధ్యానం నేర్చుకోండి అంటే రెండు సార్లు వెళ్తే అక్కడ ఏం కనిపించలేదు. తర్వాత ఒక 2 నెలలకు పేపర్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్లో ఏముంది అంటే, ధ్యాన భగవద్గీత ధ్యాన సప్తాహం పబ్లిక్ గార్డెన్లో ఉంది, 7 రోజుల పాటు జరుగుతుంది, దీన్ని గోపాల్ రెడ్డి గారు దీనికి గెస్ట్గా వస్తున్నారు, ఆయనే చెప్తారు ధర్మవరం నుంచి అని ఉంది. అందులో ఒక లైన్ నన్ను బాగా ఆకర్షించింది, అదంతా ఏమి ఆకర్షించలేదు. ఆ లైన్ ఏంటంటే, దీనికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వస్తున్నారు, సినీ ఫైట్ మాస్టర్స్, నాకు సినిమాతో పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని కలవచ్చు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, వాళ్ళు శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు, శాకాహార ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ నుంచి పబ్లిక్ గార్డెన్ ఉంది అంటే, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్ మాస్టర్స్ సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళంటే శాకాహారులు అయి ఉండరు, కానీ వీళ్ళు శాకాహార ర్యాలీలో ఎందుకు పాల్గొంటున్నారు అది చూడడానికి నేను అక్కడికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఇట్లాగే స్టేజి పబ్లిక్ గార్డెన్లో, ఆ రోజు వినయ్ భాస్కర్ గారు ఇంకా పెద్దలు చాలామంది వచ్చారు, మరి రామ్ లక్ష్మణ్ గారు కూడా వచ్చారు, ధర్మవరం నుంచి గోపాల్ రెడ్డి గారు రామాదేవి గారు వచ్చారు. వారు ఒక 1 అవర్ అక్కడ ఉన్న తర్వాత నాకంతా అర్థమైపోయిందండి. ఆ అక్కడ ఉన్నటువంటి ఆ 1 అవర్లోనే పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. అసలు ఇదేంటి, ఆ 7 రోజులు క్రమం తప్పకుండా వెళ్ళాను. ఆ తర్వాత ఒక 40 రోజుల పాటు మనకి గుట్ట మీద ఉన్న భైరవ పిరమిడ్, సిద్ధ భైరవ పిరమిడ్కి 40 డేస్ మార్నింగ్ అక్కడ 1 అవర్ మెడిటేషన్, ఈవినింగ్ కిషన్ రెడ్డి గారి ఇంట్లో 1 అవర్ మెడిటేషన్, మిగతా సమయం అంతా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం. ఈలోగానే ఈ 41 రోజుల్లోనే పత్రి గారిని 3 సార్లు కలవడం జరిగిందండి, ఒకసారి కట్టాల్లో, ఒకసారి జగిత్యాల్లో, ఒకసారి వరంగల్లో. అలాగే ఈ 41 రోజుల కాలంలోనే ఈ స్పిరిచువల్ సొసైటీలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఎంతమంది అయితే ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో, ఈ రోజున బ్రహ్మర్షి బిరుదు పొందిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళను కలుసుకోవడం జరిగిందండి, చాలా మందిని కలుసుకోవడం జరిగింది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని నాకు అప్పుడే అర్థమైంది. అలాగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా వేరే మార్గం గురించి కానీ వేరే ఆలోచన లేదు. రెగ్యులర్ గా కిషన్ రెడ్డి గారితో దర్శనం ఉండడం నాకు ఒకటే అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు ధ్యానులు, కిషన్ రెడ్డి గారితో నాకెందుకు అనుబంధం ఏర్పడాలి, ఇది ఒక ప్లాను. దీనివల్ల నేను రెగ్యులర్ గా వారితో కలుసుకుండడం, కర్తార్కు వెళ్తుండడం, ఇంకా అనేక విషయాలు చర్చిస్తుండడం, దానివల్ల నా జ్ఞానాన్ని పెంచుకోవడం, అనేక బుక్స్ తీసుకోవడం, వాటిని చదవడం. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, మనకు పత్రికారి మానస పత్రిక ధ్యాన జగత్, ధ్యాన జగత్ మాస పత్రిక. ఈ ధ్యాన జగత్ మాస పత్రిక, మరి ఇందిరా గారు నాకు ఒకసారి ధ్యానంద ప్రదేశ్ అని ఉన్నప్పుడు 2014 ఆ ప్రాంతాల్లోనే ఇచ్చారు, దాన్ని తీశారు కానీ నాకు అర్థం కాలేదు. ఈ సబ్జెక్టు దానికి సంబంధించిన టచ్ లేకుంటే అర్థం కాదండి. ఆ బుక్ను పక్కన పెట్టాను, దాచిపెట్టుకున్నాను. కిషన్ రెడ్డి గారిది ఒకసారి మా ఇంటికి ఒక ఎలక్షన్కి సంబంధించిన పాంప్లెట్ వస్తే కూడా దాన్ని దాచిపెట్టుకున్నాను, ఎందుకు దాచిపెట్టుకున్నానో తెలియదు. అవి తర్వాత మళ్ళీ నేను చదవడం జరిగిందండి. అయితే ఆ ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ పుస్తకాన్ని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ అందులో పత్రిక ఆర్టికల్స్ మాత్రం ముందుగా చదివి, తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి మ్యాగజైన్స్ తీసిన అనువాదాన్ని తర్వాత చదివేది. అద్భుతమైన పత్రిక. ఆ పత్రిక ధ్యానంతో సంబంధం లేని వ్యక్తులు కూడా చదివితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎన్నో అది మనకు బయట కమర్షియల్గా రాసేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలు అందులో ఉండవు. జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, వ్యక్తి ఎదుగుదలకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలు ఉంటాయి. ఫిక్షన్ అందులో ఉండదు. ఎక్కడ కూడా మసిపూసి మారేడికాయని చేసే అంశాలు అక్కడ ఏది ఉండదు, సత్యమే ఉంటుంది. సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి పత్రిక ధ్యాన జగత్. ఆ తర్వాత నేను ఆ రోజుల్లో ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయా పత్రికల స్పీచ్లు, లేదంటే ఇంకా ఏమైనా దొరుకుతుందా అని తెగ వెతికితే ఎక్కడో ఒకటి చిన్న చిన్నవి దొరికే తప్ప లేవు. దాన్ని మారుస్తూ దాన్ని తీరుస్తూ మనకు కరోనా సమయానికి ముందే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఛానల్ ఏర్పాటు చేయడం. ఆ ఛానల్ ఈ రోజున దాని టైటిల్ విన్న రోజున నేను వెళ్ళడానికి కుదరలేదు. ప్రతి క్షణం సత్యదర్శనం, అద్భుతమైన టాప్షన్ అండి. పిఎంసి
ప్రతి క్షణం సత్య దర్శనం. ఆ కాప్షన్ కానీ ఆ లోగో కానీ చూసినప్పుడు నాకు అసలు ఆనందానికి అవధులు లేవు. దాన్ని నేను ఆ నైట్ అంతా, అది విన్న రోజు నా నైట్ అంతా అదే మరణం చేసుకుంటున్నాను. ప్రతి క్షణం సత్య దర్శనం. ఈరోజు పిఎంసీలో వచ్చే ప్రతిదీ సత్యము. సత్యాన్ని చెప్పేటువంటి వేదికలే ఈ పిఎస్ఎస్ఎల్ మూమెంట్. ఇది మన భవిష్యత్తులో తెలుస్తుంటుందండి మెల్లిమెల్లిగా. ఎప్పుడూ సత్యం తీయగా ఉండదు, అసత్యమే తీయగా ఉంటుంది. ఆ వైపే మనం పరిగెత్తుతూ ఉంటాం. ఇది సత్యం చేదుగా ఉన్నా దీని రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సత్యం వైపు ఆకర్షించబడాలి అంటే గత జన్మ సంస్కారాలు మనకు ఉండాలి, మనకు ఆ స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక్కడికి వస్తారు. మన పని చెప్పుకుంటూ పోవడమే. పత్రికారు చెప్పింది అదే. ఆయన జీవితంలో అది చేసి చూపించారు. ఒక 40 సంవత్సరాల పాటు ఒక మామూలు వ్యక్తిగా జీవించే వ్యక్తి ఏ విధంగా సత్యాన్ని ప్రచారం చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా, ఏ విధంగా ఇంకా 100 సంవత్సరాల పాటు, 100లాది సంవత్సరాల పాటు భూమండలాన్ని మొత్తం సత్యయుగంగా మార్చడానికి ఒక వ్యక్తి చేసే కృషి ఏమిటి అని ఒకే వ్యక్తి ఈరోజు కోట్లాది వ్యక్తిగా తయారయ్యాడు. నేనున్నాను ఈరోజు, నేను అనుకుంటాను నేనే ఒక పత్రిజీని. ఇంకెవరు లేరు నాకు వెనక. నేను ఈ సత్యాన్ని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? నాకు అందుబాటులో ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఈ సత్యాన్ని చెప్పాలి. ఇలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. పిఎంసీ ద్వారా ఈరోజు వాళ్ళు ఇంకా ఎవ్రీ డే మల్టిప్లై అవుతూ పోతున్నారండి. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది ఒక ఆధ్యాత్మిక విప్లవం. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కానీ అందులో అగ్రభాగాన నిలిచేది పిఎస్ఎస్ఎం మాత్రమే. దానిని ఈ రోజున పిఎస్ఎం పిఎంసీ తోడైంది. ఈ పిఎంసీ ద్వారా ఈ ఆధ్యాత్మిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఆ మార్పులో అది త్వరగా వస్తే ఆ మార్పును మనం ఎంజాయ్ చేస్తాము. అది లేట్ అవుతుంటే వచ్చే జన్మలో మనం ఎంజాయ్ చేస్తామండి. మరి ఆ వచ్చే జన్మలో చేద్దామా? ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దామంటే అందరం కలిసికట్టుగా ఈ వర్క్ చేసినప్పుడు అది తొందరగా అవుతుంది. అప్పుడు మనం అందరం కూడా ఆ ఫలితాల్ని అనుభవించవచ్చండి. మరి ఈరోజు నేను రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు బానిస సంఖ్యలు తెంచుకుంటానా అని 3 సంవత్సరాల క్రితం అనుకున్నాను. ఒక రోజున నేను కిషన్ రెడ్డి సారు పత్రి గారి ఇంట్లో ఆయన ఫ్రీగా కూర్చున్నారు ఎటు ముందట. ఒక రోజు ఉదయాన్నే మేము వెళ్ళాము సార్ దగ్గరకు. ఊరికైనా వాకింగ్కైనా వెళ్ళి సార్ అక్కడ కూర్చుంటే సార్ని కలుద్దామని వెళ్ళాము. సార్కి నేను ఇదే వేదిక మీద మాట్లాడిన ఒక క్లిప్పింగ్ సార్ అప్పుడే వినిపించాడు పత్రికారికి. ఆ క్లిప్పింగ్ విన్న తర్వాత సార్ అన్నారు, ఈయన నెక్స్ట్ మంత్ రిటైర్ అవుతున్నారు సార్ నగరెడ్డి గారని వరంగల్లే, మరి తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు అనగానే పత్రికారు తక్కువ చెప్పారు, పిఎంసీలో వర్క్ చేసుకోవయా అన్నారు. అప్పటికి పిఎంసీ ఇంక ఇంతగా ఏం ఎదగలేదు, పిఎంసీలో వర్క్ చేసుకో అన్నారు అనమాట. వారి నోటి నుంచే పిఎంసీ కోసం వర్క్ చేయండి అని వచ్చినప్పటి నుంచి ఇంకా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను. ఈలోపే 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వచ్చింది. మరి ఇవి 3 సంవత్సరాలు మరి ఆ ఆలోచనతోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే మరి పిఎంసీ కోసం వర్క్ చేయడం కావచ్చు. ఇక్కడ కిషన్ రెడ్డి సారు 2 సంవత్సరాల నుంచి మనకు ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్టు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్టు చాలా గొప్పది. పిఎస్ఎస్ఎంలో ఎప్పుడైతే చిన్నపిల్లలకి మనం ధ్యానం అనే విత్తనాన్ని వేస్తామో వాళ్ళు జీవితంలో అప్పుడు కొందరు దాన్ని అందుకుంటారు, వాళ్ళ హృదయంలో అది మొలకగా వస్తుంది. ఆ తర్వాత జీవితంలో ఏదో ఒక టైంలో ఆ మొలక వచ్చినప్పుడు వాళ్ళు జ్ఞానులుగా మారుతారు, ఆత్మ జ్ఞానులుగా మారుతారు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో మారుతారు. ఈ కార్యక్రమం మన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక 2 సంవత్సరాల పాటు ఒక ఉద్యమంలాగా తీసుకుని ప్రతిరోజు ప్రతి స్కూల్లో ఒక 4-5 స్కూల్స్లో కొన్ని బ్యాచ్లుగా ఏర్పడి దాన్ని ఒక ఉద్యమంలాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు సారు. దానికి ఉపాధ్యాయుల్ని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా వెళ్ళాలి. ఎవరైతే నిజంగా పత్రికారు చెప్పినటువంటి అంశాలని మాత్రమే చెప్తారో, పత్రికారు చెప్పిన అంశాలని తూచా తప్పకుండా పాటిస్తారో అట్లాంటి వాళ్ళే ఇందులో సక్సెస్ అవుతారు అని సారు గంటా పదంగా పత్రికారు బాడీ వేకెంట్ చేసినప్పటి నుంచి నిరాఘాటంగా ఎవరు ఏమన్నా సరే చెప్తున్నారు అది సత్యము. సత్యాన్ని చెప్పడమే మన పిఎస్ఎస్ఎల్ యొక్క లక్ష్యం. కాబట్టి వారు పనిచేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, కానీ ఎక్కడ అనుకున్నా సత్యాన్ని చెప్పడం అనేది తప్పదు. కాబట్టి అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా సరే వారు చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఉండడం వల్లనే ఎంతో మంది ఈ రోజున సరి అవుతున్నారు. మనకు పత్రికారు చెప్పారు, నో కామెంట్ నో జడ్జిమెంట్. ఇది కూడా ప్రశ్నలు వస్తుంటాయి, నో కామెంట్ నో జడ్జిమెంట్ అది కొందరికే సాధ్యం. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు, అసత్యం ముందుకు వెళ్తున్నప్పుడు
పత్రికారు చెప్పినటువంటి అంశాలు ముందుకెళ్తున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది అని మరి కిషన్ రెడ్డి గారి ద్వారా నేర్చుకోవడం జరుగుతుందండి. మనం నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం అన్నది ఇక్కడ ఉంటుంది. అందరూ చెప్పారు ఏసెస్ఎంలో అద్భుతంగా మనం వర్క్ చేయడానికి ఒక ఫుల్ టైం వస్తున్నారని, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ పిఎంసీకి కూడా నేను పత్రికారి నోటి నుంచి వచ్చింది కాబట్టి పిఎంసీకి కూడా నేను వర్క్ చేయాలి. అది నా బాడీ ద్వారా కావచ్చు, నా వాయిస్ ద్వారా కావచ్చు, నా ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఏదో ఒక ఎనర్జీని నేను పిఎంసీకి ఇవ్వాలి. అది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తుంది. మొన్ననే కన్హా శాంతివనంలో మరి ప్రోగ్రామ్ జరిగింది 2 రోజులు. ఈ పిఎంసీకి సంబంధించినటువంటి శాటిలైట్ లాంచ్ చేశారు. పిఎంసీలో ఇప్పటికే 70,000 వీడియోలు మరి అప్లోడ్ అయ్యాయని చెప్పారు. అది మామూలు విషయం కాదండి. ఇంత గొప్ప మార్పు ప్రపంచంలో జరుగుతుంది. టెక్నాలజీని మనం బాగా ఉపయోగించుకుంటున్నాం. ఆ పిఎంసీకి వర్క్ చేస్తే అది అన్ని దేశాలకు వెళ్తుంది. ఈ రోజున తెలుగులో మాట్లాడింది అన్ని భాషల్లోకి వాళ్ళు మార్చగలిగేటువంటి టెక్నాలజీ ఆల్రెడీ వస్తుందట. అప్పుడు మనం చేసే ప్రతి పని ఎక్కడున్నా సరే ప్రతి వ్యక్తికి అది అందుతుంది. అప్పుడు వాళ్ళు ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ గురవుతారు. ప్రపంచమంతా లోకా సమస్త సుఖినో భవంతు అనేది ఆ రోజు సాధ్యమవుతుంది. ప్రతి ఆధ్యాత్మికవేత్త చెప్పినటువంటి సత్యయుగం రాబోతుంది, అది సాధ్యమవుతుంది. పత్రిక గారి వల్ల, పిఎస్ఎస్ఎం వల్ల, పిఎంసీ వల్ల, మనందరి వల్ల. ఈరోజు నేను బంధం విముక్తుడయ్యాను అంటే ఉద్యోగం అనేది ఒక బంధం. ఆ బంధాన్ని తెంచినప్పుడు పూర్తి స్వాతంత్ర్యంతో మన మైండ్ వర్క్ చేస్తుంది. ఆ రోజున మనం ఏ పని చేసినా అద్భుతంగా చేస్తాం. ఉద్యోగం చేయడానికి చేస్తాడు కానీ అక్కడ లిమిట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్గా మనకు వర్క్ చేసే అవకాశం దొరికినప్పుడు ఎంతైనా చేయగలం, ఏదైనా చేయగలం, ఆత్మ సంతృప్తితో చేయగలం, సంతోషంగా చేయగలం, మన చుట్టూ ఉన్న వాళ్ళను సంతోషపరచగలం. అది ఈరోజు జరుగుతుందండి. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఈ గొప్ప వేదిక మీద ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి కిషన్ రెడ్డి గారికి, సుభాషిణి మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరించే ప్రతి వ్యక్తికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వేదిక మీద నాతో పాటు మరి మా పెదనాన్న గారు నన్ను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. నేను ఎక్కడా కూడా బాహ్యంగా చెప్పడము పొగడ్డం ఉండదండి. మరి ఈ రోజు కూడా చెప్పకపోతే, నేను నా మనసులో ఉన్న భావాన్ని చెప్పకపోతే వారికి ఎప్పుడు తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. నేను బాగా ప్రేమగా ఎవరితో ఉండనండి, అది నా బలహీనత, దాన్ని నేను పెంచుకోవాలి. మహావతార బాబాజీ గారు చెప్పారు, ప్రేమను పంచు, ప్రేమతో ఉండు, ప్రేమగా ఉండు అని. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి. ఇన్నోజు ఆ ప్రయాణంలో దాన్ని పంచే అవకాశం దొరకలేదు. దాన్ని నేను ప్రేమగా ఉండడం, ప్రేమను పంచడం, ప్రేమగా మాట్లాడడం అది నేను నేర్చుకోవాలి. నేను వీళ్ళ పట్ల మామూలుగా ఉంటాను తప్ప ప్రేమగా ఉండడం, ఈవెన్ మా ఇంట్లో కూడా పిల్లలతో కూడా ఎవరితో వాళ్ళు ప్రేమ, హా బాబు ఎప్పుడొచ్చావు, హా ఇదంతా ఉండదండి, ఓకే ఓకే అన్నట్టుగా ఉంటుంది. దాన్ని మార్చుకోవాలి. అది చాలా తప్పు అని నాకు తెలుసు. కానీ మార్చుకోవడం ఏ విధంగా, ప్రాక్టీస్ చేయాలి. ఏ మార్పైనా ఒకరోజు రాదు, అని దిద్దితేనే 10 రోజులు దిద్దే అప్పుడు వస్తుంది. ఈ ప్రేమను పంచడం, ప్రేమగా ఉండడం, ప్రేమతో ఉండడం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా వ్యక్తీకరించడం అనేది కూడా నేను ప్రాక్టీస్ చేయాలి. దానికి ఈరోజే అంకురార్పణ జరిగిందేమో. మరి మా పెదనాన్న గారి గురించి ఈరోజు నేను చెప్పాను, మా తల్లిదండ్రుల గురించి ఈరోజు నేను మాట్లాడాను. మరి నాకు ఇంత స్వేచ్ఛను, ఈ జీవితంలో ఎదగడానికి కావాల్సిన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, నన్ను పెంచి పోషించినందుకు, నాకు ఈ కుటుంబంలో జన్మించే అవకాశాన్ని ఇచ్చినందుకు మా నాన్నమ్మ గారికి, మా అమ్మమ్మ అనసూయ గారికి. మరి మా తాతల్ని నేను చూడలేదండి, వాళ్ళు ముందుగానే నాకు ఊహాకముందే వెళ్ళిపోయారు. వీళ్ళే నాకు కనిపించేటువంటి దైవాలు. వాళ్ళు నేను ఎప్పుడు స్మరించుకుంటుంటాను. నాకు విద్యాపుత్రులు నేర్పించుకోవడానికి కారణమైనటువంటి ఈ 3 అన్నదమ్ములు, 3 అక్కాచెల్లెలు, సంజీవరెడ్డి గారు, వీళ్ళ ద్వారా నేను ఈరోజు ఒక రూపుదిద్దుకున్నటువంటి మనిషిని మీ ముందు నిలబడ్డాను. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మరి పత్రిక గారికి, సన్మానా మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఆత్మజ్ఞానాన్ని నాకు అందుకునే అవకాశాన్ని కలిగించినందుకు మరి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పత్రికజీ, జై కిరణ్, జై ప్రాంజలి.